అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసేది శాస్త్రీయ నృత్య సంగీతాలు. ప్రతి సంవత్సరం April 29వ తేదీన నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సంగీతమపి సాహిత్యం అనే విషయాన్ని మన పూర్వీకులు ఎందరో తెలియజేశారు. మన దేశ నృత్య సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. వేదాల కాలం నుండి మన దేశ సంస్కృతికి పట్టుకొమ్మలుగా నిలిచాయి సంగీత నృత్యాలు. దైవ సంకల్పం చేత మానవ మాత్రులమైన మనకు కూడా ఈ కళ నేర్చుకునే అవకాశం కలిగింది. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ ఇలా ఎన్నో నృత్య రీతులు నేర్చుకుంటున్నాం. కూచిపూడి నృత్యంలో వెంపటి చినసత్యం, యామిని కృష్ణమూర్తి, రాజా రాధారెడ్డిలు, శోభానాయుడు, మల్లికా సారాభాయ్, భానుప్రియ, జూనియర్ ఎన్టీఆర్లు ఇలా వేలాది మంది మన నృత్య సాంప్రదాయాన్ని గౌరవించారు. మన అనంతపురం జిల్లాలో ఎంతోమంది ఈ నృత్యాన్ని నేర్చుకుని ఈ తరానికి, భావితరానికి ఒక అద్భుతమైన సంపదను అందివ్వడం జరుగుతోంది. శ్రీమతి జి సంధ్యామూర్తి శ్రీ నృత్య కళా నిలయం స్థాపించి 40 సంవత్సరాలుగా ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, విదేశీయులు సైతం వీరి నృత్య రీతులకు తన్మయులయ్యారు. ఎన్నో అవార్డ్సు, బిరుదులను అందుకున్నారు. మన జిల్లా ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా కళాకారులందరికీ, నృత్య కళాకారులకు, గురువులకు, ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలండి. ప్రపంచ నృత్య దినోత్సవము ఆనందంగా జరుపుకుంటున్నాము, చాలా సంతోషము. మనం భారతదేశంలో పుట్టాము. మన సంస్కృతి సంప్రదాయాలు మన భారతదేశానికి అనుగుణంగానే ఉండాలి. అంటే ఇప్పుడు కాలంలో ఎలా ఉన్నారంటే చాలామంది విదేశీ వ్యామోహంలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. విదేశీ నృత్యాలు కూడా మనకు అవసరమే కాదని చెప్పడం లేదు. కాకపోతే మన సాంప్రదాయాన్ని, మన తల్లిని మనం ఎలాగ గౌరవించుకుంటామో, ఎలా ప్రేమ చూపుతామో, అలాగే మన సంస్కృతి సాంప్రదాయం అయినటువంటి కూచిపూడి, భరతనాట్యం లాంటి సాంప్రదాయ నృత్యాలని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. కేవలం సినిమాల్లో వచ్చేటువంటి నృత్యాలు, వెస్ట్రన్ నృత్యాలు అవి నేర్చుకోకూడదని చెప్పడం లేదు. మనం ఎలాగో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాము, అది దేశభాష. కాకపోతే మనకు తెలుగు మన మాతృభాష ఎలాగో, మనం దాన్ని ఎలా గౌరవిస్తామో, ఎలా మనం మాట్లాడుకుంటున్నామో, మన ఎక్స్ప్రెషన్స్ ఎలా చూపిస్తున్నాము, అలాగే మన సంస్కృతి సంప్రదాయం అనేటువంటి ఒక భరతనాట్యము, కూచిపూడి నేర్చుకునే దాని నుంచి అందులో మన పురాణాలు, మన ఇతిహాసాల్లో ఉండేటువంటి ఒక గాథల్ని ఆ దాంట్లో మనం డిపిక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. ఆ యొక్క అభినయాలు, భావాలు మనం తెలిపేదానికి కేవలం ఈ యొక్క నృత్యంలో మాత్రమే ఉంది. అప్పుడు మీ పిల్లలకు మీరు మంచి సంస్కారం నేర్పుతారు. కాబట్టి తల్లిదండ్రులకు విన్నపం ఏంటంటే అన్ని రకాల నృత్యాలు నేర్చుకున్నా మన సాంప్రదాయ నృత్యాలైనటువంటి యొక్క భరతనాట్యం, కూచిపూడిని కూడా మీరు ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలండి. శ్రీ పట్నం శివప్రసాద్ గురుకృప సంగీత నృత్య కళానికేతన్ స్థాపించి వేలాది మందికి నృత్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వీరి వద్ద శిక్షణ పొందుతున్న వారిలో ఎంతోమంది చిన్నారులు మన సాంప్రదాయ కూచిపూడి నృత్యానికి గౌరవం తీసుకొస్తున్నారు. 4 ఏళ్ల చిన్నారి తనలోని నృత్య కౌశలంతో ఎంతోమంది పెద్దల అభిమానాన్ని పొందడం సంతోషం. ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా అందరికీ నా నమస్కారములు, శుభాకాంక్షలు. నాట్య గురువులకు, నాట్య కళాప్రియులకు, నాట్య కళా కోవిదులకు, నృత్య కళాప్రియులకు, కళాభిమానులకు, నా దగ్గర నేర్చుకున్న తల్లిదండ్రులకు, వాళ్ళ పిల్లలకి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఇది 4వ సంవత్సరం ప్రపంచ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటూ వేదిక లలిత కళా పరిషత్తు 9 ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఈ నృత్య యజ్ఞాన్ని నిర్విరామంగా సల్పాలని సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా నేను అనంతపురంలోనే
ఈ ప్రపంచ నృత్యోత్సవ దినాన్ని జరుపుతూ వివిధ కళాకారుల్ని దేశ నలుమూల నుంచి పిలిపించి వాళ్ళ కళ యొక్క ఔన్నత్యాన్ని గుర్తింపచేసి వారికి ఘనంగా సన్మానం చేస్తూ ఎంతోమంది కళాకారులను అనంతపురాన్ని పరిచయం చేయాలని, అందరూ కూడా అనంతపురాన్ని కూడా నృత్యంలో ఏవన్గా నిలపాలనే సదుద్దేశంతో ఈ నృత్య యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను అనంతపురం జిల్లాలో ఉండి అనంతపురం జిల్లాలో ఉన్న పిల్లలకి నృత్యం నేర్పించి వాళ్ళని ఔన్నత్య స్థాయిలో నిలపాలని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని తీసుకెళ్లాలని సదుద్దేశంతో నేను నృత్య పాఠశాలను 1989 స్థాపించినాను. ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతున్నది ఆ నృత్య కార్యక్రమం చేస్తూ, నృత్య క్లాసులు రన్ చేస్తూ ఇప్పటికి నేను 17,000 మంది పిల్లలకి విద్యను అభ్యసింపజేశాను. వాళ్ళందరూ కూడా చాలామంది దేశ విదేశాల్లో కూడా పెద్ద పెద్ద నృత్య పాఠశాలలు నిర్వహిస్తూ గురువుగా నాకెంతో పేరును సంపాదించి పెడుతున్నారని ఈ ఆర్టీవీ ముందు నిలబడి నేను చెప్పగలుగుతున్నాను ధైర్యంగా. ముందుకు కూడా నేను బాగా నా శక్తి ఉన్నంత వరకు నేను అనంతపురానికి సర్వీస్ చేస్తానని, సేవ చేస్తానని, కళామ తల్లికి అంకితం అవుతానని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాను. నీ పేరు? గగన అన్విక. గగన అన్విక, ఎన్నో తరగతి చదువుతున్నావు నువ్వు? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. ఎల్కేజీ. ఈ డాన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? 1 ఇయర్. 1 ఇయర్ నుంచి. ఇంతవరకు ఏమైనా ప్రోగ్రామ్స్ ఇచ్చావా? స్టేజ్ ప్రోగ్రామ్స్? 1 ప్రోగ్రామ్. 1 ప్రోగ్రామ్ ఇచ్చావు. ఫస్ట్ అరంగేటంతో మొదలు పెట్టావు. మరి ప్రపంచ నృత్య దినోత్సవ సందర్భంగా కూడా నువ్వు డాన్స్ చేస్తున్నావా? మీ గురువు ఎవరు? పట్నం శివప్రసాద్ వద్ద నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు. ఈ డాన్స్ నేర్చుకోవడం వల్ల ఎలా ఉంది? హ్యాపీగా ఉంది బాగా కదా. నువ్వు ఇలాగే భవిష్యత్తులో ఇంకా బాగా మంచి డాన్సర్ అయ్యి గురువుకు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావు. ఓకే. 5 సంవత్సరాలుగా ప్రపంచ నృత్య దినోత్సవం రోజున ఎంతోమంది కళాకారులను సన్మానించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. అనంత జిల్లా కళల కిల్ల, కళలకు కళాకారులకు ఏమాత్రం కొదవలేదు. అయితే మనం దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే 64 కళల్లో నృత్యం కూడా ఒకటి. సాంప్రదాయ నృత్యాన్ని విదేశీయులు సైతం అభిమానించి ఆదరిస్తున్నారు. భారతీయులమైన మనం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.